ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. యెషయా గ్రంథము 42:9. సహోదరి సహోదరులారా, గతంలో జరిగిపోయిన విషయాలు దేవునికి ఎంత బాగా గుర్తున్నాయో, భవిష్యత్తులో జరగాల్సిన విషయాలు కూడా అంతే బాగా ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా వాటిని మనకు తెలియజేసదనని చెప్పుచున్నాడు. పూర్వం ఆయన తన ప్రవక్తలకు చెప్పిన మాటలు వారికి బయలుపరచిన విషయాలు నెరవేరడాన్ని బట్టి ఆయన భవిష్యత్ వాక్కులు ఎంత వాస్తవమైనవో, ఎంత ఖచ్చితమైనవో మనకు అర్థమవుతుంది. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఆలోచనలను, ఉద్దేశాలను వారికి బయలుపరచాలని, అనేకమైన క్రొత్త సంగతులు వారికి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన ప్రజలమైన మనము ఆయన యందు విశ్వాసముంచి మన హృదయాలను ఆయన త్రట్టు తిప్పుకోవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని. ప్రియులారా, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవుద్దును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుద్దును, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని. ప్రియులారా, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభునామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని. సహోదరి సహోదరులారా, మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మన విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. మనకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మనకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై
తమ కొరకు కాదు గాని మన కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మన మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు వారమై ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలములో నీవు మాకు చేసిన మేలులను బట్టి, నీవు మాకు తెలియజేసే క్రొత్త సంగతులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ అందు విశ్వాసముంచి మా హృదయాలను నీ తట్టు తిప్పుకొని నీ మార్గములు నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అపవిత్రమైన వట్టి మాటలకు మేము విముకులమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.